పుష్కరిణి ప్రారంభ శోభ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాదిరిగా కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో శ్రీవారి పుష్కరిణి ప్రారంభోత్సవ ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా జరిగినవి. శుభముహూర్తానికి బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రులు దాడిశెట్టి రాజా కొట్టి సత్యనారాయణులకు వేదం పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రాల నడుమ పుష్కరిణి ప్రారంభించారు. శ్రీవారికి పుష్కరిలో చక్ర స్నానం చేయించారు. భక్తుల కోలాహలం గోవింద నామాల నడుమ ఆద్యంత రమణీయంగా ఈ పుష్కరిణి ప్రారంభోత్సవం జరిగింది. దివ్య క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం ఒకెత్తైతే రెండు కళ్ళు సరిపో అనే విధంగా శ్రీవారి లక్ష్మీదేవి దివ్య పుష్కరిణి దర్శనమిస్తుంది. ఇక ప్రారంభోత్సవ ఉత్సవాల భాగంగా దివ్య పుష్కరిణి ప్రాంతానికి చేరుకున్న ప్రజా ప్రతినిధులకు ఆలయ పర్యవేక్షకులు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు వివిధ దేవతామూర్తులను మంత్రులు దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, ప్రతిబాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు చెంగల వెంకట్రావు, రాజా అశోక్ బాబు, లోవా దేవస్థానం చైర్మన్ గొల్లి అచ్చెన్నాయుడు, తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి, తుని తొండంగి, కోట నందూరు మండలాల ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు.